హై ఫ్రెండ్స్, నేను మీ వాసుని. ఈరోజు టాపిక్ మన యాంప్లు ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ది మన యాంప్ కొనగానే ఫైట్ కేస్ కూడా కొనాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సపోజ్ ఫైట్ కేస్ ఉందనుకోండి, మన యాంప్ కింద పడ్డా కానీ అంతగా దెబ్బ తగలదు. అలానే మనం జర్నీలో యాంప్ తీసుకెళ్లేటప్పుడు డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా ఆపిద్ది. అలానే ఫైట్ కేస్ ఉంటే మనం ఒక యాంప్ మీద ఒక యాంప్ పెట్టినప్పుడు యాంప్కి ఎక్కువ గీతలు పడకుండా కూడా ఉండింది. ఓకే ఫ్రెండ్స్. అలానే రెండోది వచ్చేప్పుడు కల్లా మన యాంప్ని కనీసం 3 రోజులకి ఒకసారైనా క్లీన్ చేసుకుంటుండాలి. అంటే ఎక్కువ పోగ్రాలు చేసే వాళ్ళకి, ఎందుకంటే ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు కదా, డస్ట్ పడుతూ ఉండింది. క్లీన్ చేసుకుంటాం వల్ల చాలా సేవ్ అవుతాం ఫ్రెండ్స్. సపోజ్ వారానికి వచ్చి ఒకసారైనా యాంప్ని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. అలానే మూడోది వచ్చేప్పుడు కదా మనం ఆ యాంప్కి వచ్చేప్పుడు కదా ఎన్ని స్పీకర్స్ వేసుకోవాలో అన్నీ వేసుకోవాలి. అంతకు మించి అనేది మనం లోడ్ అనేది వేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉన్నాం, సపోజ్ మనం అవసరమైతే ఒక 50 కిలోల బరువు మోస్తాం. అలానే కింద బరువు మోస్తే మొయ్యలేం మనం, కష్టం, భారంగా ఉండింది. అలానే ఆ యాంప్కి భారం అయిపోద్ది. అంత భారంగా యాంప్కి భారం అయిందనుకోండి లోపల వీక్ అయిపోతాయి కాయిల్స్ వీక్ అయిపోతాయి. అందుకని మనం కంపెనీడు ఎన్ని స్పీకర్స్ ఏమన్నాడో అన్నీ వేయాలి, అంతకు మించి అనేది మనం వేయకూడదు. అలానే నాలుగోది, మన యాంప్ చిన్న రిపేర్ కదని చెప్పి మనం పక్కన పెట్టేస్తాం, అదే పెద్ద పొరపాటు మనం చేసేది. రిపేర్ ఎప్పుడప్పుడు చేపించుకుంటే మంచిది ఫ్రెండ్స్, చాలా సేవ్ అవుతాం. అలానే ఎందుకంటే ఇప్పుడు రూపాయితో పోయేది రేపు పొద్దున్న 5 రూపాయలు అయింది. అందుకని మనం ఎప్పుడు యాంపినప్పుడు బాగా చేపించుకుంటే సేవ్ అవుతాం ఫ్రెండ్స్. నేను చెప్పిన 4 పాయింట్స్ మనం యాంప్కి జాగ్రత్త చేస్తూ ఉంటే ఎక్కువ కాలాలు పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.